బులెటిన్ లెగ డిటైల్స్ చూస్తే తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం భారతమాతకు ప్రతిరూపమైన సోనియా గాంధీకి ఈడీ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసు ఇవ్వడం కక్ష సాధింపు చర్య అని రేవంత్ రెడ్డి అన్నారు. 135 సంవత్సరాల క్రితం దేశానికి స్వాతంత్రం స్వేచ్ఛనివ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని బక్రా నంగల్ నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు నిర్మించి హరిత విప్లవం సాధించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కక్షతో ఈడీని అడ్డుపెట్టుకుని బీజేపీ సర్కార్ ఆడిస్తున్న నాటకమని దుయ్యబట్టారు. సోనియా గాంధీ కుటుంబానికి యావత్ దేశం అండగా ఉందన్న రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీజేపీ సన్నాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకురాలు అవినీతికి పాల్పడ్డది మనీ లాండరింగ్ చేసిందని నేను అడుగుతున్నా. దోసుకుంటున్న దోపిడీని నిలువరించడానికి ఈ దోసుకున్న దొంగల్ని శిక్షించడానికి సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పేదవాడికి కూడా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందుబాటులోకి తీసుకొచ్చిన నాయకురాలు సోనియా గాంధీ గారు. ఒకవేళ మా నాయకురాలు మా పార్టీ అవినీతికి పాల్పడాలనుకుంటే సమాచార హక్కు చట్టాన్ని తెస్తుండేనా? ఇవాళ పేదవాడి ఆయుధం సమాచార హక్కు చట్టం. అదేవిధంగా దళిత గిరిజనుల పిల్లలు చదువులకు దూరమై అభివృద్ధి కామన దూరంలో ఉంటే వాళ్ళ పిల్లలకు చదువులు అందించాల్సిందని రైతు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. పేదల ఆకలితో చావకూడదు, పేదలకు పచ్చడి అన్నం పెట్టాలి, పాలకులున్నది, ప్రభుత్వాలు ఉన్నది, పేదలకు అన్నం పెట్టాలి అని చెప్పి తెలంగాణ దేవత సోనియా గాంధీపై బీజేపీ కక్షపూరితంగా వేధిస్తోందని మధు యాష్కి గౌడ్ అన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ సోనియమ్మ కోసం కలిసి రావాలన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి మీద జరుగుతున్న వేధింపులపై పార్టీలకు అతీతంగా అందరూ రావాలని పిలుపునిచ్చారు. కుట్రపూరితంగా బీజేపీ ఈడీని అడ్డుపెట్టుకుని వేధింపులకు గురి చేస్తోందని అన్నారు. అట్లాంటి సోనియా గాంధీ గారి పైన జరుగుతున్న దాడిని ఎదుర్కోవాల్సింది. ఎంతసేపు విచారణ జరిగితే ఈ నిరసన కొనసాగుతుంది? ఎన్ని రోజులు మీరు దొంగ విచారణతో అవి విమర్శించాలని కోరుకుంటే మాత్రం శరద్ పవర్ గారు చెప్పినట్టుగా బీజేపీ పార్టీ పతనం మొదలైనది రాహుల్ గాంధీ గారితో మొదలుకొని తల్లి సోనియమ్మ పైన కేసు పెట్టిండ్రు, మీ పతనం మొదలవుతుంది. ప్రతి ఆడపడచ ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంటింటి పైన మీరు సోనియా గాంధీ బొమ్మ పెట్టండి, మీ ఇంట్లో పైన కాంగ్రెస్ జెండా పెట్టండి, సోనియా గాంధీ గారు బొమ్మ పెట్టండి. మహిళా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నాం, ప్రతి యువత ఎన్ఎస్పీఐ యూత్ కాంగ్రెస్ అందరం కూడా, యావత్ కాంగ్రెస్ కూడా, తెలంగాణ ప్రజలు కూడా, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి కాదు, యావత్ తెలంగాణకు తల్లి. ఈ ఎండిపోయిన గులాబీ పార్టీలు కనపడిన తల్లి ఫోటో పెట్టుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తమ అధినేత్రి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్బాగ్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రాంతీయ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సోనియా గాంధీని తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అనంతరం ఈడీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయం నుంచి సోనియా గాంధీ బయటకు వచ్చే వరకు నిరసన కొనసాగుతుందని ప్రకటించారు. ర్యాలీ ధర్నా కారణంగా నగరం నడిబొడ్డున హుసేన్ సాగర్ బషీర్బాగ్ చుట్టూ ఉన్న ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ ర్యాలీలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండాలు ప్లకార్డులు పట్టుకుని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్ని చోట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి బైకులకు నిప్పు పెట్టారు. కొందరు నల్ల జెండాలు నల్ల బెలూన్లు పట్టుకున్నారు. ప్రతిపక్షంపై కక్ష, ప్రజాస్వామ్యానికి శిక్ష, ఇదే మోడీ నీతి అంటూ నినాదించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మొఘల్పురాలోని శ్రీ జగదాంబ ఆలయం వద్ద 310 దేవాలయకు బోనాల ఆర్థిక సహాయ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ నెల 24న హైదరాబాద్ బోనాలు, 25న ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు ఉంటుందన్నారు. బోనాలు గొప్పగా జరపాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం 15 కోట్లు మంజూరు చేసిందన్నారు. అలాగే 100 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీ, సివరేజ్ వంటి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 24-25 తేదీన జరిగేటువంటి బోనాల ఉత్సవాలు మోల్డ్ సిటీ ప్రాంతంలో ఉమ్మడి దేవాలయాలు
मरी कमिटी चेयरमैन राकेश तिवारी गारु वारी कमिटी सभ्युलकंदरिकी ఎందుకంటే ఓల్డ్ సిటీ ప్రాంతంలో జరిగేటువంటి బోనాలు ఒక ప్రత్యేకత ఉంది. ఆదివారం నాడు జరిగేటువంటి బోనాలు మండే భారీ ఊరేగింపు అనేది ప్రపంచంలో ఎక్కడ జరగదు. ఇంత యూనిటీగా అందరూ సమన్వయం చేసుకొని బ్రహ్మాండంగా ఊరేగింపు మరి ఇక్కడి నుంచి అఖండ మాదన్న దేవాలయం నుంచి మరి బంగారు మైసమ్మ టెంపుల్ టువర్డ్స్ చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ఢిల్లీ దర్వాజా వరకు జరిగేటువంటిది మరి కమిటీ చైర్మన్ గారు సభ్యులందరూ కూడా సమన్వయంతోనే బ్రహ్మాండంగా చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు అన్నారు. గోషామహల్లో జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు హైదరాబాద్ బోనాల సిటీని గోషామహల్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిషోర్ వ్యాస్ బిలాల్తో కలిసి ప్రారంభించారు. అనంతరం గోషామహల్ ఏడవల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పోతురాజులతో కలిసి బ్యాండ్ మేళాల మధ్య డాన్స్ చేసి సందర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ నాయకత్వంలో బోనాల జాతర సంబరాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం 100 కోట్ల నిధులు కేటాయించి బోనాల పండుగకు ముందే నిధులు విడుదల చేయడం గొప్ప విషయమని అన్నారు. హైదరాబాద్ నగరానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఈ నగరంలోని జీనోమ్ వ్యాలీలో తమ కంపెనీని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. జీనోమ్ వ్యాలీలోని తమ 3 సౌకర్యాలలో 1800 కోట్ల పెట్టుబడితో 2500 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపింది. జీనోమ్ వ్యాలీలో బయోలాజికల్ ఈ విస్తరణను ప్రకటించడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విస్తరణ 14 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే ప్రపంచంలోని ఏకైక ప్రాంతంగా హైదరాబాద్ను మార్చిందన్నారు. హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ వ్యాక్సిన్ల రాజధానిగా పేరుగాంచిందన్నారు. బయోలాజికల్ ఈ విస్తరణతో దీనికి మరింత బలం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బయోలాజికల్ ఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల వైద్యాధికారులతో ఆరోగ్య మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అలర్ట్గా ఉండాలని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బూస్టర్ డోసుల పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారాన్ని వైద్య అధికారులు, సిబ్బంది తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా మందులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా కాజా ముజీబుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌస్ లో బాధ్యతలు చేపట్టిన కాజా ముజీబుద్దీన్ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తనపైన నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఈ పదవి కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉర్దూ అకాడమీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని స్పష్టం చేశారు. అకాడమీకి డైరెక్టర్ లేరని, నెల రోజుల్లో అకాడమీకి శాశ్వత డైరెక్టర్ని నియమిస్తామని కాజా ముజీబుద్దీన్ చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి రాష్ట మంత్రులు వేముల ప్రశాంతరెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కాజా ముజీబుద్దీన్ ను అభినందించారు. ఈ ఉర్దూ అకాడమీ అనేది 1975-76 నుంచి మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2015లో దీన్ని మళ్ళీ తెలంగాణ ఉర్దూ అకాడమీగా నామకరణం చేసిన తర్వాత 18 నుంచి 21 ఫ్రెండ్లీ పార్టీ అయినటువంటి ఎంఐఎంకు దీన్ని కేటాయించడం జరిగింది. దాని తర్వాత 21 నుంచి గౌస్ సార్ అనేట ఆయన డైరెక్టర్గా ఉండే అప్పుడు కొన్ని స్కీమ్లు ఏదైతే ఉర్దూ అభివృద్ధి కొరకు 2వ భాషగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కొన్ని స్కీమ్లను నేను ఇంతకుముందే చదివినట్టు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, అదేవిధంగా బెస్ట్ ఉర్దూ టీచర్, బెస్ట్ ఉర్దూ టీచర్గా ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ పబ్లికేషన్స్, ప్రింటెడ్ ఉర్దూ బుక్స్, ప్రింటెడ్ స్మాల్ ఉర్దూ న్యూ పేపర్స్, మ్యాగజైన్స్, జర్నలిస్ట్ వీక్లీస్, ఫైనాన్షియల్ ఎయిడ్, ఈ రకాలైన స్కీమ్స్ని ఆయన అనౌన్స్ చేయగానే ఆయన పదవీకాలం అయిపోతే అది అట్లనే పెండింగ్ ఉన్నది. ఖచ్చితంగా బడ్జెట్ని అతి త్వరలో 15 రోజులలో తెచ్చి ఈ స్కీమ్లను కంటిన్యూ చేస్తూ కేసీఆర్ గారు కలలు కన్నట్టు గంగా జమున తహజీబ్ లెక్క ఉర్దూ భాషను కూడా 2వ భాషగా ప్రతి విషయంలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తానని
కరోనా కారణంగా గతేడాది జరుపుకొని బోనాల జాతరను ఈసారి గణంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని మేయర్ పారిజాత నరసింహారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలపూర్ గ్రామంలో బోనాల పండగ సందర్భంగా శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని అమ్మవారి ఆశీర్వాదం గ్రామ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఎర్ర మహేశ్వర్, జైహింద్, మనోహర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ దుష్ట శక్తులు రానియకుండా కాపాడే తల్లి పోచమ్మ, ఈదమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మహాకాలమ్మ, ప్రతి ఒక్క అమ్మవారు కూడా మరి ప్రజలను సుభిక్షంగా ఉంచడానికి, ఆ గ్రామాలను కాపాడడానికి ఎల్లవేళల ప్రజలందరికీ ఆశీస్సులు కలిగిస్తుంటుంది. మరి ఈ ఆషాఢ మాసంలో బాలాపూర్ సంబంధించి బోనాల ఉత్సవ కార్యక్రమంలో ఈరోజు మహంకాళమ్మ టెంపుల్లో, మరి ఈదమ్మ టెంపుల్లో, పోచమ్మ టెంపుల్లో పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా, నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ బోనాల పండుగకు మనం కాదు, మన చుట్టాలు, మన ఆడపడుచులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా అందరూ చల్లగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతోటి, గత 2 సంవత్సరాల నుంచి కరోనా కాలంగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు అమ్మవారికి మొక్కుబడిగా చెల్లించడం జరిగింది. కానీ మా మహంకాళమ్మ బోనాల పండుగ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు 17వ డివిజన్లోని మహంకాళమ్మ టెంపుల్లో మన అమ్మవారి దర్శనానికి విచ్చేసినటువంటి మన బలంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు, కిరీంద పాదయాత్ర నరసింహుడి గారు, మరియు నాతోటి కార్పొరేటర్లు, మనోరాలు, బాలాపూర్ గ్రామంలో ఇంతకుముందు మేయర్ గారు అన్నట్టు 2 సంవత్సరాలు అయోమయ పరిస్థితులు ఉన్నప్పుడు ఆ అమ్మవారి దయతోటి ఈ సంవత్సరము బాలాపూర్ గ్రామంలో ఘనంగా బోనాల పండుగ జరపడం జరుగుతుంది. అదేవిధంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు కార్మిక విభాగం అధ్యక్షుడు జి రాంబాబు యాదవ్ తెలిపారు. బాగలింగంపల్లిలోని టీఆర్ఎస్ కార్మిక విభాగం కార్యాలయంలో జన్మదిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 24వ తేదీన కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కేవి అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అభివృద్ధికి కేటీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని, అదేవిధంగా కార్మికుల ఉద్యోగుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఆయన వివరించారు. ఆశా వర్కర్లు, వీఆర్ఏ, అంగన్వాడీ, జిహెచ్ఎంసీ కార్మికుల వేతనాలు పెంచి వారి జీవితాల్లో వెలుగు నింపారని కొనియాడారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవడానికి 24 గంటలు కృషి చేస్తున్న మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మాచ్యులు కేటీఆర్ గారి పుట్టినరోజు జూలై 24న ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక ఉద్యోగ వర్గాలకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కేటీఆర్ గారి పుట్టినరోజుని బ్రహ్మాండంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కూకట్పల్లి అలాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ సబిహ గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ పలు బస్తీ అధ్యక్షులతో సమీక్షించారు. డివిజన్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు రానున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఘన స్వాగతం పలకాలని డివిజన్ నాయకులకు సూచించారు. పర్వతనగర్, తులసీనగర్, గాయత్రీనగర్, సెంట్రల్ అల్లాపూర్, శివ బస్తీలలో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేయనున్నట్లు సబిహా గౌసుద్దీన్ తెలిపారు. అల్లాపూర్ డివిజన్ అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తోందన్న ఎమ్మెల్యేకి భారీ ఎత్తున ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల అలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, సంక్షేమ సంఘం అధ్యక్షులు జహీద్ షరీఫ్ బాబా, అనుబంధ కమిటీ అధ్యక్షులు నాగుల సత్యం, జ్ఞానేశ్వర్, సంజీవరెడ్డి, నూర్ఖాన్, వార్డు సభ్యులు సంపత్ రెడ్డి, ఇస్మాయిల్ పలువురు పాల్గొన్నారు. కూకట్పల్లి పరిధిలోని బాలానగర్ శోభన బస్టాప్ వద్ద ఫుటోవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని విద్యార్థిని, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలానగర్ ప్రధాన రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారని, దీంతో ఫతేనగర్, బాలానగర్ డివిజన్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ అన్నారు.
శోభనా బస్టాప్ నుండి రోడ్డు దాటలేక పలు ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు ఉన్నాయని తెలిపారు. వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ప్రధానంగా విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బాలనగర్ ప్రధాన రహదారిపై శోభనా బస్టాప్ ప్రాంతంలో ఫుటోవే బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కూకట్పల్లి నియోజకవర్గం అధ్యక్షుడు ఉప్పల సుమంత్, చిలుక వరుణ్ తేజ్, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు చింతల శ్రీను, డివైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. రసమయ్య ఆధ్వర్యంలో ప్రముఖ కవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి నారాయణ రెడ్డి 91వ జయంతి వేడుకలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి బిఆర్ అంబేద్కర్ సారస్వత్వ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రవికంటి వసునందన్ కు సినారే పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య గొలకలూరి ఇన్నాక్, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి గ్రాంధీ భవానీ ప్రసాద్, రసమయ్య వ్యవస్థాపకులు ఎంకే రాము తదితరులు పాల్గొన్నారు. నారాయణ రెడ్డి తెలుగు సాహిత్యానికి చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సినీ నటి మంచు లక్ష్మి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వస్తి స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. అనంతరం శ్రావణమాసంలో ఆలయంలో నిర్వహించే కోటి కుంకుమార్చన టికెట్ను కొనుగోలు చేశారు సినీ నటి మంచులక్ష్మి. సిఏ ఇంటర్ ఫలితాలు మాస్టర్ మైండ్స్ మరోసారి ప్రభంజనం సృష్టించింది. మాస్టర్ మైండ్స్ ఆలిండియా స్థాయిలో ర్యాంకుల మూత మోగించింది. జులై 21న ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సిఏ ఇంటర్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆలిండియా 10వ ర్యాంకు, ఆలిండియా 29వ ర్యాంకు, ఆలిండియా 32వ ర్యాంకు, ఆలిండియా 35వ ర్యాంకు, ఆలిండియా 44వ ర్యాంకులు సాధించినట్లు మాస్టర్ మైండ్స్ హైదరాబాద్ జోనల్ అడ్మిన్ ఇన్ఛార్జ్ ఎస్ఎం వలి తెలిపారు. సిఏ ఇంటర్ ఫలితాలలో అఖిల భారత స్థాయిలో కేవలం 50 ర్యాంకులు మాత్రమే ప్రకటిస్తారని, అలా ప్రకటించిన 50 ర్యాంకులో తమ విద్యార్థులకు 5 ర్యాంకులు వచ్చాయని వలి స్పష్టం చేసింది. మంచి ర్యాంకులు సాధించి మాస్టర్ మైండ్ విద్యా సంస్థకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులకే వలి ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో 13 మంది యువతులను పెళ్లి చేసుకుని మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకు శివశంకర్ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివశంకర్పై హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడలో కేసులు నమోదయ్యాయి. శివశంకర్ను అరెస్టు చేయాలని బాధిత మహిళలు రోడ్డెక్కడంతో వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. అమెరికాలో ఉన్న యువతిని సైతం మోసం చేసి ఆ యువతి నుంచి శివశంకర్ 35 లక్షలు వసూలు చేశాడని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. శివశంకర్ మోసానికి బలైన ఇద్దరు యువతులు ఈ నెల 14న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో అతడి బాగోతాన్ని బయటపెట్టారు. అతన్ని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శివశంకర్ ను అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలోని కొండాపూర్కి చెందినటువంటి ఒక మహిళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో వచ్చి శివశంకర్ బాబు అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో ఆమె కంటెంట్ ఏంటంటే అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె దగ్గర ఒక 30 లాక్స్ క్యాష్, తర్వాత ఒక 40 సవర్ల బంగారు ఆభరణాలు తీసుకున్నాడని చెప్పేసి, ఆ తర్వాత అతని క్యారెక్టర్ వెరిఫై చేస్తే గతంలో కూడా చాలామంది మహిళల్ని ఇదే విధంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నట్టు తెలిసిందని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారు. సైమల్టేనియస్గా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో కూడా ఇదే విధంగా ఒక బాధితురాలు వచ్చి కంప్లైంట్ చేస్తే అక్కడ కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ ఒక టీంని సురేందర్ రెడ్డి ఎస్ఐ మరియు కొంతమంది కానిస్టేబుల్స్ను కలిపి అతని ఇన్ఫర్మేషన్ తీసుకొని వైజాగ్ పంపించడం జరిగింది. వైజాగ్లో నిన్న మార్నింగ్ ఈ అడప శివశంకర్ బాబుని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసి
తీసుకువచ్చినారు. ఈరోజు ఇతని మేము ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది. తమ ముందు విచారణకు హాజరైన సోనియా గాంధీని 5 అధికారులతో కూడిన ఈడీ బృందం 3 పాటు విచారించింది. అనంతరం తొలి రోజు విచారణ ముగిసినట్లు ప్రకటించిన అధికారులు సోనియాను ఇంటికి పంపించారు. మరోవైపు ఇదే కేసులో ఈ నెల 25 మరోమారు తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు సోనియా గాంధీకి సమన్లు జారీ చేశారు. విచారణ ముగుస్తున్న సమయంలో సోనియాకు వారు సమన్లు అందజేశారు. ఇదిలా ఉంటే ఈడీ కార్యాలయంలో సోనియాను విచారిస్తున్నంతసేపు ఆయన కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ వాద్రా అదే కార్యాలయంలోని వేరే గదిలో వేచి చూశారు.